నెల్లూరులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముందస్తు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా 500 మంది చిన్నారులకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులను అందజేశారు. ఇటీవలే ఇందుకూరుపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యేకి పలువురు విద్యార్థులు తమకి ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు లేవని చెప్పారు. దీంతో జిల్లా అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నేడు వాటిని అందజేయనున్నారు. ముందస్తుగా తన పుట్టినరోజు వేడుకల్ని అభిమానులు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతానన్నారు. నేను పాఠ్యపుస్తకాలు అందజేసేందుకు ఇందుకూరపేట మండలంకి వెళ్ళినప్పుడు అక్కడ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇచ్చేటప్పుడు ఒక స్కూల్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిఇఓ గారి దగ్గర నాకు వచ్చి చాలామంది ఈ ఎస్టీ పిల్లలు వీళ్ళందరూ నాకు మాకు ఆధార్, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి నాకు ఆధార్ కార్డు మాకు లేవు, మాకు బర్త్ సర్టిఫికేట్ లేవు, ప్రభుత్వంలో అందే అన్ని రకాల ఏ ఒక్కటి కూడా మేము నోచుకోలేకపోతున్నాం, దీనికి ఏదో ఒక మార్గం చూపించండి అని ఆ రోజు కోరడం జరిగింది. ఆ రోజు నేను అక్కడికక్కడే ఆ రోజు అక్కడికి విచ్చేసిన డిఓ గారితో ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. నేను మొన్న ఈ మధ్య జరిగిన మన ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని గురించి ఎస్టీ పిల్లలకి చాలా అవస్థలు పడుతున్నారు, వాళ్ళకి ఆధార్ కార్డు లేవు, ఈ డ్రైవ్ ఒకటి తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇందుకూరుపేట నాయకులు, నా సోదరులు అందరూ కలిసి అదేవిధంగా వాళ్ళు అధికారులతో సమన్వయపరుచుకొని ఎండిఓ గారు అందరూ కలిసి ఈరోజు ఇప్పటికే 500 మందికి పిల్లలకి బర్త్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు ఇవ్వడం జరిగింది. నా సోదరులు ఇదంతా నాయకులు అందరూ చెప్పకుండా ఇది నాకు నేను అడిగిన దీనికి ఈరోజు నా బర్త్డే కానుకగా అందరూ నాకు ఈ విషయం తెలియజేశారు.